యా చెప్పనమ్మా, ప్రసన్న వాళ్ళ అభినయ్ మాట్లాడుతున్నాను సార్. యా చెప్పనమ్మా. మీ క్లాసుల వల్ల మాకు చాలా యూజ్ ఉందండి, ఎందుకంటే మా నానైటి వాళ్ళకు కూడా ఒక డేర్ చేయగలుగుతున్నాం నేర్చుకోవాలి అనే ఫస్ట్ స్టెప్ మీ వల్లే నేను అయితే వేయగలుగుతున్నాను సార్. యా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ మీ క్వాలిఫికేషన్ ఏంటమ్మా, ఏం చదువుకున్నారు? ఎంకామ్ సార్, ఓకే ఎంకామ్ చేశాను సార్. ఓకే. ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా అమ్మా మన క్లాసెస్కి రాకముందు? అంటే అప్పుడు ఆ డిగ్రీలోని వొకేషనల్ చేయడం వల్ల సి అంటే చిన్న టచ్ ఉంది సార్, చిన్న చాలా లైట్ గా ఉంది అది కూడా. అంటే డేటా టైప్స్ అవేవో కొంచెం గుర్తున్నాయి, ఇది చేసి కూడా చానల్ అయిపోతుంది కదా, ఒక 10 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది ఓకే. ఏదో అలా కొంచెం అప్పుడు బాగా చదవడం వల్ల చిన్నది గుర్తున్నాయి అలా లైట్ లైట్ గా. కానీ మీరు చెప్పడం వల్ల మాత్రం చాలా యూజ్ అయ్యింది. ఫస్ట్ లో అయితే నేను నేర్చుకోగలనా అనుకునేదాన్ని, ఎలా అయినా అంటే ఆన్లైన్ లో చూసింది వేరు సార్, డైరెక్ట్ గా అడిగేటప్పుడు క్వశ్చన్ డౌట్ ఏదైనా వస్తే దాన్ని సాల్వ్ చేసే వాళ్ళు అంటూ ఉండరు కదా ఎస్ ఆన్లైన్ లో క్లాసులు అంటే. ఎస్ ఎలా కాదు, ఏదైనా డౌట్ అడిగితే వెంటనే రియాక్ట్ అయ్యి చెప్పగలుగుతున్నారు. ఎస్ అమ్మా, ఎస్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మన మీటప్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. యా ఎస్ అమ్మా. యా రమేష్ గారు, కెన్ యూ హియర్ మీ? గుడ్ మార్నింగ్ అండి. యా మార్నింగ్ అండి, మార్నింగ్. సో వెల్కమ్ టు అవర్ మీటప్. సో మీరు వెబ్ క్యామ్ ఆన్ చేయగలిగితే యూ కెన్ టర్న్ ఆన్ యువర్ వెబ్ క్యామ్. ఇస్ ఇట్ ఓకే వితౌట్ వెబ్ క్యామ్? యా యువర్ విష్. యాక్చువల్లీ టెలింగ్ అబౌట్ మై సెల్ఫ్, లైక్ యాజ్ ఐఎమ్ డూయింగ్ ఇన్ లైక్ యు నో ఐటీ జాబ్ అండ్ ఐఎమ్ అ మాన్యువల్ టెస్టర్. ఓకే. సో ఐ డూ హ్యావ్ అ టెస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్ ఐ లెర్న్ జావా యాజ్ వెల్. ఓకే. బట్ మీ క్లాసెస్ చెప్పేది మాత్రం ఇట్ వాజ్ లైక్ రీకాలింగ్ టు మీ, మేకింగ్ రిఫ్రెష్మెంట్ టు మీ, సో దట్ వాట్ ఎవర్ ది థింగ్స్ ఐ లెర్న్ దట్ వాజ్ పాస్ట్ ఇస్ పాస్ట్ యూనో. బట్ నౌ వాట్ యు ఆర్ టీచింగ్ దట్ మేక్స్ మీ మోర్ యు నో interesting and the things which I left on that classes, I mean previous which I learned in the previous years, that okay. was making me this was making me more you know like I mean effective, I mean to say. Okay, thank you. Adikaka telugu lo cheptunna kada, which is very very means thank you so much for that. Ante adi classes vinnanu dantlo first of all nenu akkada vinnedi 300 ante unnaru akkada trainees. దాంట్లో క్వశ్చన్ ఏమి రేస్ చేయాలన్నా, ఏమి అడగాలన్నా, డౌట్స్ అడగాలన్నా కొంచెం లైక్ ఇన్కంఫర్టబుల్ గా అనిపించేది. బట్ వెరైజ్ దిస్ క్లాసెస్ పీపుల్ అంటే నాకు అన్ని తెలుసు, నాకు వచ్చు అనేది లేదు, అందరూ ఒక లెవెల్లో ఉన్నారు, అది ఒక నచ్చు. మన ఫ్రీక్వెంట్ గా ఏ క్వశ్చన్స్ ఉన్నా, ఏ చిన్న క్వెరీస్ ఉన్నా, వీ కెన్ ఆస్క్ ఫ్రీక్వెంట్లీ టు యూ అండ్ అట్ దట్ సేమ్ టైమ్ యూఆర్ గివింగ్ ద ఎక్స్ప్లెనేషన్ టు అస్ విత్ ద ఎగ్జాంపుల్ అండ్ దెన్ గివింగ్ ఎ ఛాన్స్ టు ఎవ్రీ వన్ టు స్పీక్ అట్లీస్ట్. ఎందుకంటే చాలా మంది ఎక్కువ మంది ఉంటే మన హెసిటేట్ అవుతాం, వి యూస్ టు ఫీల్ హెసిటేట్ కి వెదర్ వి కెన్ ఆస్క్ టు సిల్లీ క్వశ్చన్స్ వి కెన్ ఆస్క్ టు దెమ్ ఆర్ నాట్. యాక్చువల్లీ నేను హైదరాబాద్ టెక్నాలజీస్ లో అప్పుడు చేసాను లాంగ్ బ్యాక్, అయితే నాకు డౌట్స్ ఉండేది, ఆ డౌట్స్ అలా ఉండిపోయింది అంటే అడిగే ఛాన్స్ రాలేదు. బట్ దీనికి ఏంటంటే మన డౌట్స్ అడగచ్చు, క్లారిఫై చేయొచ్చు, అదే కాక మన ద్వారా ఏమైనా మీ ఇష్యూస్ వచ్చినా సిస్టమ్ అంటే ఈ ఇష్యూసే కాదు డౌట్సే కదా, ఏమైనా ఇష్యూస్ వచ్చినా మన వి కెన్ క్లారిఫై అట్ ద టైమ్ ఉంది, అది ఒక నచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఎగ్జాంపుల్స్ అనేది మీరు అంటే ఈజీగా ఈజీ అంటే స్టార్ట్ ఇనిషియల్ లెవెల్లో ఇస్తున్నారు, అది ఒక బాగుంది. హై లెవెల్ కాకుండా లైక్ వి కెన్ అండర్స్టాండ్ దమ్ థింగ్స్ అది ఇస్తున్నారు, విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్ టు అస్. యాక్చువల్గా మన మెయిన్ కాన్సెప్ట్ నాన్ ఐటీ వాళ్ళని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అండి, సో దట్స్ వై అందుకోసం బేసిక్ లెవెల్లోనే మన ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. సో నేను అది ఇప్పుడు మన ఎంత ఎక్స్పర్ట్ ఉన్నా అంత నాలెడ్జ్ ఉన్నా మనం కొన్ని బేసిక్ థింగ్స్ మనం అంటే ఇగ్నోర్ చేసిస్తాం అండ్ దట్ బేసిక్ థింగ్ క్యాన్ యు నో లైక్ విచ్ కమ్స్ ఇన్ ద లైక్ క్రిటికల్ పాయింట్. సో అది మన క్రిటికల్ వర్క్ ఎందుకు తెచ్చుకోవడం, బేసిక్ లెవెల్ అంతా క్లియర్ చేసుకుంటే అది చాలా మంచిది. ఎస్ 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 థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మన ఫ్రీ ప్రోగ్రామ్ పైన మీ అభిప్రాయం అండి. సో వాట్స్ యువర్ ఒపీనియన్? యాక్చువల్లీ ఫ్రీ ప్రోగ్రామ్ అంటే ఇది ఫ్రీ ప్రోగ్రామ్ అని కాదు సార్, మెయిన్ యు ఆర్ సర్వింగ్ టు ద పీపుల్, మేకింగ్ ద పీపుల్ టు కమ్ ఫ్రంట్ మోర్, అది ఒక చాలా నచ్చిందండి. ఫ్రీ ఇన్ సెన్స్ ఇప్పుడు కావాలంటే మన యూట్యూబ్ లో కూడా చూసుకోవచ్చు. క్లాసెస్ ఏంటంటే మనకు వచ్చి మన యూట్యూబ్ లో మన డౌట్స్ మంచి అడగలేమండి, ఓన్లీ వీ కెన్ లిసన్ దెమ్, ఓన్లీ వన్ వే లైక్ కమ్యూనికేషన్ ఉంటుంది. వెరస్ ఇన్ దిస్ క్లాసెస్ యు నో వీ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్ యాజ్ వెల్ అండ్ యు ఆర్ డూయింగ్ రియల్లీ యు ఆర్ సర్వింగ్ ద పీపుల్, ఇట్స్ నాట్ అబౌట్ లైక్ గివింగ్ ద నాలెడ్జ్ టు ద పీపుల్, అది చాలా నచ్చిందండి. థ్యాంక్ యూ. బికాస్
నేను ఫ్రీ క్లాసెస్ ఇప్పుడు అటెండ్ చేయలేదు. ఫ్రీ క్లాసెస్ యూట్యూబ్ టెక్నాలజీ బట్టి నేను ఫాలో అయ్యాను, కానీ ఫ్రీ క్లాసెస్ యూఆర్ సర్వింగ్ ద పీపుల్, మేకింగ్ అండర్స్టాండబుల్, అలాగని ఇగ్నోర్ కూడా చేయడం లేదు, మీరు గివింగ్ ఇంపార్టెన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరితో నేను మాట్లాడతాను అండి, క్లాస్ లో కూడా అదే చెప్తా, ఎవరు కూడా మ్యూట్ పెట్టుకొని ఉండొద్దు, క్లాస్ లో కూడా అన్మ్యూట్ తోనే ఉండండి. సో మీకు ఏమైనా డౌట్ వస్తే ఇమీడియట్గా మీరు నాతో మాట్లాడగలుగుతారు. సో దట్స్ వై మన క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ నేను ఫస్ట్ చెప్పేది ఎవరు కూడా మ్యూట్లో ఉండొద్దు, అందరూ అన్మ్యూట్లోనే ఉండండి అని కూడా చెప్తా ఉంటుంటాను క్లాస్ రూమ్లో కూడా. రైట్, ఎస్ అండి. అదే అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇలా మన మీటప్కి వచ్చి మీ ఒపీనియన్ షేర్ చేసినందుకు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్టయితే రికమెండ్ చేయండి, ఎంతమంది వచ్చినా మనం అందరికీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే ఆఫ్ కోర్స్, ఓకే, షూర్, థ్యాంక్ యూ సో మచ్ అండి మీటప్కి వచ్చినందుకు. రైట్ రైట్ అండి. So you can listen. Okay, thank you so thank much, you sir. So Thank much, you sir. so much. And sir, Miru, if you don't mind, it's my requirement in the sense, like if you share your number so that at the time, not in the classes, like at any moment, we can ask you any queries. Is that okay for you? అంటే యాక్చువల్గా ఫోన్ నెంబర్తో వచ్చే ఇష్యూ ఏంటంటే, నేను కంటిన్యూగా మినిమం ఒక 6 to 7 క్లాసెస్లో ఉంటానండి, పర్ డే నావి 6 to 7 క్లాసెస్ రన్నింగ్లో ఉంటాయి. ఈ క్లాసెస్ అంటే మ్యాక్సిమం ఎర్లీ మార్నింగ్ 6 o'clock నా క్లాస్ స్టార్ట్ అవుతుంది, అప్ టు నైట్ 9:30 10 వరకు నా క్లాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో దట్స్ వై ఎవరు మా ఫోన్ రింగ్ అవుతూ ఉంటే చిన్న డిస్టర్బెన్స్ అంటూ వస్తుంది. ఐ మీన్ ఒక ఫ్లోలో క్లాస్ వెళ్తున్నప్పుడు మధ్యలో ఫోన్ రింగ్ అయింది అనుకోండి, జస్ట్ ఆ టాపిక్ అనేది స్ట్రక్ అవుతుంది, జస్ట్ ఆ టాపిక్ మనం మాట్లాడుతున్న టాపిక్ అనేది వైబ్రేట్ అవుతుంది, చిన్నది చిన్న ఇంటరప్షన్ అనేది వస్తుంది. సో అందుకోసం బట్ మెయిల్లో మాత్రం నేను ఎప్పుడు అవైలబుల్ ఉంటానండి, అందుకే అందరికీ నేను ఒకటే చెప్తాను, నా మెయిల్ ఐడి మీ దగ్గర పెట్టుకోండి, ఇట్ ఈస్ ఈక్వల్ టు మై ఫోన్. సో నా మెయిల్ ఐడికి మీరు ఏ ఇష్యూ అయినా పంపించండి, ఇమీడియట్లీ ఐ విల్ రెస్పాండ్. నా క్లాస్ అయిపోయిన వెంటనే నేను రెస్పాండ్ అవుతాను. సో వితిన్ 24 hours మీకు మీరు అడిగిన ప్రాబ్లమ్కి సొల్యూషన్ మ్యాక్సిమం నేను ప్రొవైడ్ చేస్తాను అండి మెయిల్లో. సో ఫోన్ అనేది ఓన్లీ క్లాస్కి డిస్టర్బెన్స్ అవుతుంది అనే ఒక్క ఇష్యూ వల్ల నేను ఫోన్ నెంబర్ బయటకు ఇవ్వలేకపోతున్నాను. నో ప్రాబ్లమ్, నో ప్రాబ్లమ్. యా యా ఎస్ అండి, థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. యా థ్యాంక్ యూ సో మచ్ సార్, బాయ్. యూ కెన్ లీవ్. ఇంతకు ముందు నేను ఆల్రెడీ జావా సెలెనియం అవి నేర్చుకున్నాను సార్, కానీ వాళ్ళు మీలాగా చెప్పేవారు కాదు, ఏమైనా డౌట్స్ అడుగుదామన్నా వాళ్ళు ఫీల్ ఫ్రీగా చెప్పేవారు కాదు, నాకు చాలా డౌట్ అనేది ఉండేది. మీ దగ్గర మాత్రం నాకు అలాంటి అభిప్రాయం లేకుండా ప్రతిదీ ఫీల్ ఫ్రీగా అన్ని చెప్తున్నారు. ఎస్ నన్ను ఎవరు ఒక ఒక ఫ్యాకల్టీగా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. సో మీ బ్రదర్ లానే ఫీల్ అవ్వండి, మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నన్ను అడగండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ బాయ్. హాయ్ అండి, మన మీటప్ కోసం ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఎవ్రీ సాటర్డే మనకి మార్నింగ్ 10 o'clock మీటప్ ఉంటుందండి. సో ఈ మీటప్కి ఎవరైనా రావచ్చు. ఈ మీటప్ తర్వాత మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, మీకు మన ఫ్రీ క్లాసెస్ పైన ఏమైనా డౌట్స్ ఉంటాయి, అంటే ఎవరు జాయిన్ అవ్వచ్చు ఎవరు జాయిన్ అవ్వకూడదు ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే, సో మీరు ఏమైనా నాతో మాట్లాడాలనుకుంటే మనకి ఎవ్రీ సాటర్డే మార్నింగ్ 10 o'clockకి మీటప్ ఉంటుంది. సో మీటప్ తర్వాత జూమ్ లింక్ అనేది ఫిక్స్డ్గా ఉంటుందండి, ఈ వీడియో డిస్క్రిప్షన్లో జూమ్ లింక్ అనేది ఇస్తానండి. సో నెక్స్ట్ మనకి ఫ్రీ బ్యాచెస్ ఇష్యూకి వస్తే, కోర్ జావా పైన మనం ఫ్రీ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నామండి. సో డైలీ 1 batch అనేది మనకి ఫ్రీ బ్యాచ్ ఉంటుంది. సో డైలీ మండే నుంచి ఫ్రైడే వరకు మనకి క్లాసెస్ ఉంటాయి, మార్నింగ్ 10 o'clockకి క్లాస్ ఉంటుందండి. సో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు క్లాస్లో. సో ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు. ఓకే, ఏజ్ రిస్ట్రిక్షన్స్ అలాంటివి ఏమి లేవండి, ఏ ఏజ్ వాళ్ళైనా వచ్చి హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, మీ క్వాలిఫికేషన్ ఏదైనా కూడా వచ్చి మీరు జాయిన్ అవ్వచ్చు. సో మీరు కొంతమందికి డౌట్ ఉండొచ్చు, అందులో మేబీ ఐటీ వాళ్ళు ఉంటారు నాన్ ఐటీ వాళ్ళు ఉంటారు, ఎలా బ్యాలెన్స్ అవుతుంది, నేను అందరినీ బ్యాలెన్స్ చేసుకుని వెళ్తానండి. సో నో ఇష్యూ, నేను ప్రతి ఒక్కరితోనే మాట్లాడతాను. ప్రోగ్రామింగ్ పైన కంప్లీట్గా నాలెడ్జ్ లేదు అనుకున్నట్టయితే నో ప్రాబ్లం, ఆల్ టైకే స్పెషల్ కేర్ అని నేను మీ పైన స్పెషల్ కేర్ కూడా తీసుకుంటాను, మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఎవరైనా మన క్లాసెస్లోకి వచ్చి జాయిన్ అవ్వచ్చు, కాకపోతే మీకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుందండి. సో కోర్ జావా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ మీరు మీకు ఉన్నట్టయితే ఆల్ టైక్. సో మనకి ఒక బ్యాచ్ అనేది 15 days ఉంటుందండి. సో ఫస్ట్న స్టార్ట్ అయిన బ్యాచ్ 15th కంప్లీట్ అవుతుంది, 15th స్టార్ట్ అయిన బ్యాచ్ మళ్ళీ మంత్ ఎండింగ్కి కంప్లీట్ అవుతుంది. ఎవ్రీ మంత్ మనకి ఇలా 2 batches అనేవి ఫ్రీ బ్యాచెస్ కండక్ట్ చేస్తున్నాం.
సో దీంతోపాటు నా రెగ్యులర్ క్లాసెస్ ఎప్పుడు అలానే ఉంటాయండి. యాక్చువల్గా నేను క్యూఆర్ ట్రైనర్ని. సో నేను సిలీనియం విత్ జావా అనేది నా మెయిన్ ట్రైనింగ్ అండి. సో దాంతోపాటు మాన్యువల్ టెస్టింగ్, ఎస్క్యూఎల్ సర్వర్ అవన్నీ కూడా నా రెగ్యులర్ క్లాసెస్ ఎప్పుడు ఎలా ఉంటాయో అలానే ఉంటుంది. ఓన్లీ ఫ్రీ క్లాసెస్ అనేది మార్నింగ్ 10 o'clock ఒక బ్యాచ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎలాంటి క్వరీస్ ఉన్నా, ఐ మీన్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా మెయిల్ ఐడికి ఒకసారి మెయిల్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి రీసెంట్ వీడియోస్ మీరు చూసేటైతే మన మెయిన్ ఫ్రీ క్లాసెస్ కోసం సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు వస్తూ ఉంటుందండి. ఓకే, సో మన యూట్యూబ్ ఛానల్ నేమ్ సతీష్ పట్నాయక్ వైజాగ్ అండి. సతీష్ పట్నాయక్ వైజాగ్ అది మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అది. సో మీరు ఒకసారి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి రీసెంట్ వీడియోస్ చూస్తే మీకు మన ఫ్రీ క్లాసెస్ కోసం మోర్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. సో మీరు జాయిన్ అవ్వాలి, ఫ్రీ క్లాసెస్కి ఎలా జాయిన్ అవ్వాలని కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉంటుంటారు. సో ఏం లేదండి, జస్ట్ యూ హ్యావ్ టు మెయిల్, నాకు మెయిల్ చేస్తే సరిపోతుందండి. సో ఐ వాంట్ టు జాయిన్ ఇన్ కోర్ జావా ఫ్రీ బ్యాచ్ అంతే అండి. ఐ వాంట్ టు జాయిన్ ఇన్ కోర్ జావా ఫ్రీ బ్యాచ్ అని చెప్పి నాకు ఒక మెయిల్ పెట్టండి అంతే. ఓకే, సో మెయిల్ పెడితే నేను మీ మెయిల్ ఐడి నా దగ్గర రిజిస్టర్ చేసుకుంటాను. మీకు రిప్లై మెయిల్లో జూమ్ లింక్, క్లాస్ తలక జూమ్ లింక్ అనేది మీకు పంపిస్తాను. సో మీరు మన క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.